ఒకటి కాదు రెండు కాదు ఏడు హత్యలు జరిగినా ఏమి చేయలేకపోయారు. హంతకులు చాలా తెలివైన వారు సార్. ఎక్కడ ఏ చిన్న క్లూ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ హత్యలు చేసింది డబ్బు కోసమో నగల కోసమో కాదు. ఇప్పటిదాకా హత్యకు గురైన వాళ్ళందరూ చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరస్తులు. వాళ్ళని పట్టుకోవడానికి మనని స్పెషలైజ్డ్ టీమ్ గా అపాయింట్ చేశారు. మనకంటే ముందే వీళ్ళని కనిపెట్టి వెతికి మరీ చంపుతున్నారు. కానీ వీళ్ళే నేరస్తులని హంతకులకు ఎలా తెలుస్తుంది సార్? హంతకులు కాదు హంతకులు. ఈ హత్యలని చేస్తున్నది ఒక్కడే. ఆ ఒక్కడు ఎవడై ఉంటాడు? Hey, who are you? Aina lopalki ela vachavu? Mee ammayi Kirti garu pamparu. Enduko meere kalavamani chepparattu kada sir. Oh, aa room lo maavadito undedi nuvvena? Avunu sir, nene. Aa sare, nenu ippudu urgent meeting lo unnanu. Tarvata vachi kanapadu. Sare sir. Hey babu. Nee peru entayya? Durga sir. ఆ చేతికి దెబ్బేంటి? ఏంటి సార్, చిన్న దెబ్బ తగిలింది. అంత అమాయకంగా ఉంటే ఎలాగయ్యా? జాగ్రత్త. సరే సార్. కిరణ్ సార్, ఫోటో పైన బ్లడ్ని ల్యాబ్కి పంపించమన్నాను కదా, ఏమైంది? లేదు సార్, ఇప్పుడే పంపిస్తాను. అంత నెగ్లిజెంట్ అయితే ఎలాగయ్యా? త్వరగా పంపి. ఓకే సార్, ఓకే. ఈ రిపోర్ట్ చూసిన తర్వాత అతను ఒంటికి తగిలిన గాయాలన్నీ మానిపోయాయి. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తన మనసుకు తగిలిన గాయాల నుండి కోలుకోలేదు. అందుకోసమే ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండిపోతున్నాడు. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏం లేదా మేడం? ఉంటుంది. అతన్ని మానసికంగా బాధపెట్టే విషయం ఏదో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు అతను కంప్లీట్ గా కోలుకుంటాడు, మామూలు మనిషి అవుతాడు. ఓకే మేడం, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నో ఇష్యూస్, ఆల్ ది బెస్ట్. మీరు చూస్తున్న ఈ జీవితం నాది కాదు, నేను ఒక అనాథని. ఏ తల్లికి పుట్టానో కూడా తెలియని దురదృష్టవంతుంది. ఆకలితో చెత్తకుంది దగ్గర ఏడుస్తున్న నన్ను పెద్దయ్య చేరదీసి పెంచాడు. పేరుకు తగ్గట్లుగానే పెద్ద మనసున్న మనిషి. తను తినడానికి కష్టంగా ఉన్న సమయంలో కూడా నాతో పాటు ఇంకో అమ్మాయిని చేరదీసి పెంచాడు. తనే బిందు. దేవుడు చాలా గొప్పవాడు. అమ్మా నాన్న లేని మాకు పెద్దయ్యనిచ్చినట్టే ఇచ్చి అంతలోనే దూరం చేశాడు. ఆ సమయంలోనే నాకంటూ ఒకరున్నారని, నేనే తన ప్రాణమని తెలిసిన ఆ క్షణం, నా జీవితంలో కోల్పోయిన ప్రతి సంతోషం తన ముఖంలో చూడగలిగాను. తనే నా బిందు.
అమెరికా ఈ ఊరు చాలా బాగుంది కదా నచ్చిందా మనం ఇక్కడే ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకుందామా ఏమంటావ్ ఎందుకు నవ్వుతున్నా మనం పెళ్లి చేసుకోలేమా మనం పెళ్లి చేసుకోవాలంటే ముందు మనకు మంచి పందూరు కలగా మరి పని ఎప్పుడు దొరుకుతుంది ఈ టిఫిన్ తిని వెళ్తే దొరుకుతుంది తను అలా మాట్లాడుతుంటే ఎంత సమయమైనా తెలిసేది కాదు తన నవ్వు మా బాధలను కష్టాలను గుర్తు తెచ్చేది కాదు తన పెదవులపై ఆ చిరునవ్వు ఎప్పటికీ చెరిగిపోకుండా అలాగే ఉండాలని ఎంతో ఆశతో ఆ రోజు పని కోసం బయలుదేరాను यहाँ पर तो कोई काम नहीं है अन्ना इकड़े इतने पंदर कुतुंदा नहीं अभी यहाँ से चले जाओ सार आने वाले हैं यहाँ से चले जाओ ఎవరూ పనివ్వకపోవడంతో నిరాశగా వెనుతిరిగాను.